అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గత కొద్ది రోజులుగా దేశంలోనే అతిపెద్ద టాపిక్గా మారింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. 6 నెలలుగా దీనికోసం పక్కా ప్లానింగ్తో నిర్వహించారు. రాధికా మర్చెంట్ అనంత్ అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లో జరిగింది. ప్రపంచస్థాయి ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఎంతో సందడి చేశారు. ఈ వేడుకకు రిహన్నా ప్రదర్శనతో ప్రారంభమైంది. ఆమె ప్రదర్శనకే సుమారు 70 కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది. జామ్నగర్లో 3 రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అయితే తమ అతిథుల కోసం అంబానీ కుటుంబం విలాసవంతమైన ప్రత్యేకమైన సేవలు ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయిందనే చెప్పాలి. ముంబై ఢిల్లీ నుంచి జామ్నగర్కు దాదాపు 30 విమానాలు నడిపించారు. ప్రపంచ స్థాయి చెఫ్లను 150 మందిని తీసుకువచ్చారు. వార్డ్రోబ్ సేవలు, అలాగే అతిథులు ప్రయాణం చేసేందుకు విలాసవంతమైన కార్లు సుమారు 700 వరకు ఇక్కడికి తీసుకువచ్చారు. గెస్టులను ఎంటర్టైన్ చేసేందుకు రిహన్నా, అజిత్ సింగ్, దిల్జిత్ దుసాంజ సహా అనేక మంది సెలబ్రిటీలను ఇక్కడికి తీసుకువచ్చారు. దాదాపు 1000 మంది అతిథులను గొప్పగా చూసుకునేందుకు ప్లాన్ చేశారు. 15,000 మంది సెక్యూరిటీ, అంబానీ కుటుంబానికి ఉన్న సెక్యూరిటీ, జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ, తాలితో సహా అనేక రకాల వంటకాలు అతిథులకు అందించారు. ఇండోర్లోని జార్డిన్ హోటల్ నుంచి సుమారు 30 మంది చెఫర్ బృందాన్ని కూడా తీసుకువచ్చారు. అల్పాహారం కోసమే 75 వంటకాలు, మధ్యాహ్న భోజనంలో 250 వంటకాలు, రాత్రి భోజనానికి టిఫిన్స్కి కలిపి 300 రకాల వంటకాలు, అర్ధరాత్రి 85 రకాల వంటకాలు ఉన్నాయి. ఇండోర్ నుంచి చెఫ్లు ఒక ప్రత్యేక కౌంటర్ని కలిగి ఉంచారు. ఇక్కడ సాంప్రదాయ ఇండోర్ వంటకాలు కూడా అందించారు 24 గంటలు. ఇక ప్రీ వెడ్డింగ్ హాజరైన అతిథులకు లాండ్రీ, చీరలు, ఇలా హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, అన్ని సర్వీసులు అక్కడే కల్పించారు. జామ్నగర్ విమానాశ్రయం నుంచి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్ కు అతిథులను తరలించడానికి సుమారు 350 లగ్జరీ కార్లు ఉపయోగించారు. రిహన్నాతో పాటు అజిత్ సింగ్, దిల్జిత్ దుసాంజ వంటి అనేక మంది సంగీత కార్లు జామ్నగర్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్, వాల్ డిస్నీ సీఈఓ బాబీగర్, ఇలా ఎంతోమంది వచ్చారు. ఇక షారూక్, అమితాబ్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్టార్ క్రికెటర్లు కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. ధోనిని క్రికెట్లో ఆడేటప్పుడు చూసాం, కానీ అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా ధోని దాండి ఆడాడు. మొత్తానికి 3 రోజులకు సంబంధించి 6 నెలలుగా ఈ వర్క్ను అయితే చేశారు. ముఖేష్ అంబానీ దగ్గర ఉండేటటువంటి 40 మంది ప్రత్యేక సిబ్బంది ఈ వర్క్ కోసం ఇక్కడే ఉన్నారు. దాదాపు ఈ 3 రోజుల వేడుకకే 450 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. ఇక వివాహానికి మరో 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఈవెంట్స్కి సంబంధించిన సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి.